శ్రీకాంత్ కేబుల్ ప్రేక్షకులకు నమస్కారం. విశ్లేషణాత్మక వార్తల సమాహారం ఈ న్యూస్కి స్వాగతం. నేను మీ దిగ్విజయ్. ముందుగా వార్తల్లోని ప్రధానాంశాలు. గురు పౌర్ణమి పర్వదిన సందర్భంగా సాయినాథుని సేవకు తరలివచ్చిన భక్తజన సందోహం. లాయర్పేట, సంతపేట, షిరిడీ సాయిబాబా మందిరాల్లో బాబాకు ప్రత్యేక పూజలు, హారతులు. కలెక్టరేట్ వద్ద వివోఏల భారీ ధర్నా. విధుల నుండి అక్రమ తొలగింపు, వేధింపులకు నిరసనగా సిఐటియు ఆధ్వర్యంలో ధర్నా. యువతని వేధిస్తున్న ఇద్దరు ఆకతాయిలు అరెస్ట్. వివరాలు వెల్లడించిన ఇన్ఛార్జి డిఎస్పి బాలసుందరరావు. ఇక వివరాల్లోకి వెళ్తే, ఆషాఢ మాసంలో శుద్ధ పౌర్ణమిని గురు పౌర్ణమిగా భావిస్తాం. దీన్ని వ్యాస పౌర్ణమి అని కూడా అంటారు. వ్యాసమహాముని జన్మించిన రోజు కనుక గురు పౌర్ణమిగా భావిస్తాం. నేడు వేదవ్యాసుని జయంతిని గురు పూర్ణిమగా దేశవ్యాప్తంగా భక్తులందరూ అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు. గురు పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకొని ఒంగోలు పట్టణంలో సాయినాథుని ఆలయాలను ప్రత్యేకంగా ముస్తాబు చేశారు. రెండవ షిరిడీగా ఒంగోలులోని లారిపేటలో గల షిరిడీ సాయి మందిరంలో గురు పౌర్ణమి వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. బాబావారికి ప్రత్యేక అభిషేకాలు, విశేష హారతులు చేపట్టారు. సాయినాథుని దర్శించుకునేందుకు తెల్లవారుజాము నుండే భక్తులు అధిక సంఖ్యలో తరలి రావడంతో ఆలయ ప్రాంగణమంతా సాయినాథుని నామస్మరణతో మారుమ్రోగింది. నేడు చంద్రగ్రహణం కూడా సంభవించడంతో సాయంత్రం నుండి ఆలయాలను మూసివేయనున్న నేపథ్యంలో బాబావారిని దర్శించుకునేందుకు భక్తులు బారులు తీరారు. బాబావారి దర్శనార్థం విచ్చేసిన భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా ఆలయ కమిటీ సభ్యులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. శ్రీ బాబా శివనందన మాధవ హే కమలాసన, శ్రీ బాబా శివనందన మాధవ హే కమలాసన, శ్రీ దత్త జ్ఞానేశ్వర నీ చరణాలే శరణాలయ, శ్రీ బాబా శివనందన మాధవ హే కమలాసన. సాయి బాబా, సాయి బాబా, సాయినాథ శక్తిదాత, సాయి రామ్, సాయి రామ్. చింతను తొలగించి కోరిన వరమిచ్చే దాతవు నీవే కదా, దేవుడు నీవే కదా, ఎవరిదే మతమైన నిను తలిచే వేళ తలచినది నెరవేర్తువే, కడవరకు తోడుదువే, నమ్మిన వారికి శరణము నీవే, బాధలు లేవే నీ బూదిని నమ్మితే, నమ్మిన వారికి శరణము నీవే, బాధలు లేవే నీ బూదిని నమ్మితే, సాయియే శివరూపము, సాయియే శ్రీ విష్ణువు, సాయియే సర్వేశుడు, సాయియే సన్మార్గము. సాయిబాబా, సాయిబాబా, సాయినాథ శక్తిదాత, సాయిరామ్, సాయిరామ్. శ్రీ బాబా శివనందన మాధవ హే కమలాసన, శ్రీ దత్త జ్ఞానేశ్వర నీ చరణాలే శరణాలయ.
సర్వత్ర సాయిరాం సర్వము సాయిరాం శ్రీ సాయి కరుణాకరా శ్రీ సాయి పరమేశ్వర ద్వారకా మాయిలు పకీరు వేషమున దీనులను దయచూడగా వచ్చిన గురుదేవనా నీ నామ కీర్తన నీ పాద సేవన నీ రూప స్మరణమే నా సాధన నీ నామ కీర్తన నీ పాద సేవన నీ రూప స్మరణమే నా సాధన సూర్యుడే నీ నయనాలై గంగయే నీ చరణాలై భూమి నీ కరకమలాలై సాయిమయం ఈ విశ్వము సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ జై సద్గురు భరద్వాజ్ మహారాజ్ జై దేవుని పంచారతి సంతపేటలోని షిరిడీ సాయి మందిరం గురు పౌర్ణమి పర్వదిన వేడుకలను వైభవోపేతంగా నిర్వహించారు. తెల్లవారుజాము నుండే భక్తులు బాబావారిని దర్శించుకునేందుకు అధిక సంఖ్యలో ఆలయాలకు తరలివచ్చారు. ఈ సందర్భంగా వేద పండితులు బాబావారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం స్వామివారి దర్శనార్థం ఆలయానికి విచ్చేసిన భక్తులకు పాదస్పర్శను ఆలయ కమిటీ కల్పించింది. ఆలయ ట్రస్టు చైర్మన్ స్వామివారి పూజా కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. భక్తులందరూ గురు పౌర్ణమి పర్వదినాన్ని భక్తి ప్రపత్తులతో జరుపుకోవాలని వేద పండితులు తెలిపారు. చేసి
శరణం, గురు సాయి నాథ శరణం, సాయి కథా శ్రవణం, సకల పాపహరణం, శరణు శరణు శరణం, గురు సాయి నాథ శరణం, సాయి కథా శ్రవణం, సకల పాపహరణం. ప్రసాదించినాడు ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి తిరగలి విసిరి వ్యాధి వికసిరి ఆపదనే తప్పించిన దీన బంధు శరణు శరణు శరణం గురు సాయినాథ శరణం సకల పాపహరణం. పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకొని ఒంగోలులోని లాయర్పేటలో గల షిరిడీ సాయిబాబా మందిరంలో మాజీ మంత్రివర్యులు సిద్ధారాఘవరావు దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. బాబావారి దర్శనార్థం ఆలయానికి విచ్చేసిన సిద్ధ దంపతులకు ఆలయ అర్చకులు పూజ ఏర్పాట్లు చేశారు. రాష్ట్ర ప్రజలందరికీ షిరిడీ సాయిబాబా ఆశీస్సులు ఉండాలని సిద్ధారాఘవరావు ఆకాంక్షించారు. ఈ సందర్భంగా భక్తులకు అన్న సంతర్పణ చేశారు. జై శ్రీ షిరిడీనాథ సాయిదేవా ప్రభో శ్రీమన్ మహాదేవ దేవేశ శిరిడీశ సాయీశ వాగీశ నాగేశ లోకేశ విశ్వేశ సర్వేశ పాహి మా పాహి మా. బృందారకానేక సందోహ సంసేవ్య సారూప్య సామీప్య సాయుజ్య సామ్రాజ్య సంధాయక వేద వేదాంగ సర్వార్థ వాక్యార్థ సంభావనాధుర్య జయ గీయమాన ప్రతాప చిత్స్వరూప
శశి సూర్య నేత్రాగ్ని తేజస్వరూప విశ్వవిఖ్యాత రూప సాయిదేవా పాహిమాం పాహిమాం. దీనాలి దీనార్తి రోగార్తి విచ్ఛేదన భవ్య దివ్యౌషధ ప్రభావ అచింత్య స్వరూప ఆనంద సంధాయక బహుజన్మ ప్రారబ్ధ బాధ వినిర్ముక్త సద్గుణ్య శ్రీ శిరిడి బాబా ప్రభో పాహిమా పాహిమా. దేవాధిదేవా సమస్తంబు కల్పింప పాలింప దూళింపగా పెక్కు దివ్యావతారంబులంబొందు నీ పాద పంకేరుహ ధ్యాన పారీణ సుస్వాంతులయ్యప్పు భక్తాళి నింబ్రోవవే దేవతా చక్రవర్తి శ్రీ ద్వారకామాయి వాస శ్రీ శిరిడి బాబా నమస్తే నమస్తే నమః. గురు పౌర్ణమి చాలా పవిత్రమైన రోజు. ఈరోజు ఏదైతే గురువుని ఆరాధ్య దైవంగా ప్రతి ఒక్కరు కూడా భావిస్తారు. ఈరోజు దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా కూడా గురువులకి ఎవరు ఏదైతే వారు కోరుకుంటారో గురువుల దగ్గర మంచి దొరుకుద్దని పురాణాలు చెప్తాయి. దానికి ఆధారంగా ఈరోజు రాష్ట్రవ్యాప్తంగా భారతదేశంలో అన్ని దేవాలయాల్లో కూడా ఈరోజు ఈ కార్యక్రమాలు విజయవంతంగా జరుగుతూ ఉన్నాయి. సాయిబాబా గారి ఆశీస్సులు అందరికీ ఉండాలని, అన్నీ బాగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం. గురు పౌర్ణమి సందర్భంగా అందరికి కూడా ఆ బాబా గారి ఆశీస్సులు కలగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన హిందూ సాంప్రదాయంలో ఏ దేశంలో ఉన్నా కూడా మన హిందువులందరూ కూడా ఈరోజు గురు పౌర్ణమిని చాలా చాలా చక్కగా ఎంతో భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు. మరి వారందరికీ కూడా ఆ భగవంతుని అనుగ్రహం కలగాలి నేను కూడా భగవంతుని వేడుకున్నాను. అందరికీ నమస్కారం. మంగమూరు రోడ్డులోని అచలానంద ఆశ్రమంలో గురు పూర్ణిమ పర్వదిన వేడుకలను వైభవపేతంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆశ్రమ నిర్వాహకులు స్వామి పరిపూర్ణానంద బాబావారి జీవిత చరిత్రను భక్తులకు వివరించారు. అనంతరం అన్నప్రసాద వితరణ గావించారు. నిరంతరం పరమాత్మను దర్శిస్తూ వాడు దర్శిస్తున్నటువంటి ఆ ఆనందాన్ని ఆ భోగాన్ని ఆ యోగ భోగాన్ని మనందరికి అందించడానికి కూర్చున్నటువంటి గురువులు నిజంగా ఎంత గొప్పవాడని వాళ్ళందరూ మన శరణానికి నమస్కారం చేయగా. అసలు ప్రపంచం గురువు దొరుకుతారా? పూర్వం గురువు దొరకాలంటే రెండుసారి రోజు చెప్తారు, మంచి సంబంధం చూడాలంటే అబ్బాయి పెళ్లి చేయాలంటే 7 చోట్ల చెప్పులు వెళ్ళిపోయి చెప్పేవాడు. అంటే ఆ రోజు మూట ఇంత సేవగా ఉంటుంది అంటే అక్కడ నడిచి నడిచి విచారణ చేసేవాడు. అలాగే బ్రహ్మయత్తన గురువుని వెతకాలంటే కూడా వెతుక్కొని 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 వెళ్ళేవాడు. మన భారతంలో కథనది కదా, కౌశూలైనటువంటి బ్రాహ్మణుడు వచ్చి ఒక చెట్టు కింద కూర్చున్నాడు. చెట్టు కింద కూర్చుంటే అతని మీద ఒక కాకి రెట్ట వేసింది. అలా పైకి చూశాడు, ఆ కాకి కాలిపోయింది. అప్పుడు అనుకున్నాడు, ఓహో నేను తప్పు చేశాను. గురు పౌర్ణమి సందర్భంగా ప్రకాశం జిల్లా కొండపిలో భక్తులు సాయినాథునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేకువజామునే ఆలయానికి చేరుకుని బాబాను పూలతో అలంకరించి పూజలు నిర్వహించి కర్పూర నీరాజన హారతులు ఇచ్చారు. భక్తులు సాయినామ స్మరణతో ఆలయ ప్రాంగణమంతా మారుమ్రోగింది. అనంతరం భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. గురు పౌర్ణమి సందర్భంగా చీమకుర్తిలోని రత్సమెట్ట సెంటర్లో గల శ్రీ సాయిబాబా మందిరం ముస్తాబయ్యింది. ఉదయాన్నే భక్తులు స్వామివారిని భక్తి శ్రద్ధలతో పూజించారు. అనంతరం కేరళ వాయిద్య బృందం, సింధ్యా కళాకారులు వాయిద్యాల మధ్య స్వామివారికి పల్లకి సేవను ఊరేగింపుగా నిర్వహించారు. అనంతరం భారీ ఎత్తున అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో భక్తులు ప్రజలు పాల్గొన్నారు. న్యూస్లో ఇప్పుడు ఒక చిన్న విరామం తీసుకుందాం. తిరిగి న్యూస్కి స్వాగతం. జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖలో పనిచేసే వివోఏల అక్రమ తొలగింపు వేధింపులను నిరసిస్తూ జిల్లా కేంద్రం ఒంగోలు నగరంలోని కలెక్టరేట్ వద్ద సిఐటియు అనుబంధ సంస్థ వెలుగు వివోఏ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో
భారీ ధర్నా నిర్వహించారు. ఈ ధర్నా కార్యక్రమానికి జిల్లా నలుమూలల నుండి వందలాదిగా వివోఏలు తరలివచ్చారు. తమ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం మహిళలు గలమెత్తి నినదించారు. ఈ ధర్నా కార్యక్రమాన్ని ఉద్దేశించి వివోఏ ఉద్యోగుల సంఘం రాష్ట్ర కార్యదర్శి కె ధనలక్ష్మి మాట్లాడుతూ, వివోఏల వ్యవస్థ లేకపోతే సెర్ఫ్ లేదన్నారు. గత ప్రభుత్వంపై మిలిటెంట్ తరహాలో పోరాటం చేసిన వారికి రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వరాలు ఇచ్చినా అవి ఆచరణలోకి వచ్చేసరికి సరైన న్యాయం జరగడం లేదన్నారు. ఎవరు అధికారంలోకి రావాలన్నా, వారి అధికారం నిలవాలన్నా ప్రభుత్వ పథకాలను ఇంటింటికి తీసుకువెళ్లే వివోఏ వ్యవస్థ జోలికి వస్తే ఏమి జరుగుతుందో పాలకులకు తెలుసన్నారు. ఈ ప్రభుత్వం చెప్పేదానికి చేసేదానికి పొంతన లేకుండా పోతుందన్నారు. ఎవరి ఉద్యోగాలు ఉంటాయో పోతాయో తెలియని పరిస్థితి నెలకొందన్నారు. పార్టీలు పాలకులు మారవచ్చు, ఉద్యోగులను తొలగించడం దారుణమన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటించినటువంటి వేతనం ఏదైతే ఉందో 3 నుంచి 10కి చేస్తానని, ఈ 10,000 రూపాయల వేతనం రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్ నుంచే చెల్లించాలని మేము కోరుతా ఉన్నాం. వివోఏ అకౌంట్కే జమ చేయాలని కోరుతా ఉన్నాం. ఈరోజు వేతనాలు ఇవ్వడం బిగిన్ చేసిన తర్వాత, వేతనాలు ఇస్తామని చెప్పిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున తొలగించేస్తా ఉన్నారు వివోఏలని. 10,000 రూపాయల వేతనం వస్తుంది అనేటటువంటి ఆనందమే లేకుండా ఈరోజు వివోఏలకు చేశారు. వేతనాలు చేతికొచ్చేలోపు యానిమేటర్లో ఆ పనిలో ఉంటారో లేదో తెలియనటువంటి ఒక భయాందోళనలో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా యానిమేటర్లు ఉన్నారు. అందుకని యానిమేటర్ల తొలగింపును వెంటనే ఆపాలి, వేధింపులు ఆపాలి, ఉద్యోగ భద్రత కల్పించాలి. అందుకోసం హెచ్ఆర్ పాలసీ అమలు చేయాలని ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి చీకటి శ్రీనివాసరావు మాట్లాడుతూ, వెలుగులో పనిచేసే వివోఏలను తొలగించడాన్ని ఆపాలని, తొలగించిన వారిని తిరిగి విధుల్లోకి తీసుకోవాలని, అలా కాకుంటే ఆందోళనను తీవ్రతరం చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. వివోఏలకు ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. వెలుగు వివోఏలందరినీ కూడా రాష్ట్ర ప్రభుత్వం తొలగించడానికి సిద్ధపడతా ఉంది. ఇప్పటికే రాజకీయ కక్ష సాధన చర్యలు ప్రారంభమైన జిల్లాలో 100 మంది పైన తొలగించడానికి సిద్ధమవుతున్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని నేను హెచ్చరిస్తున్నాను, రాజకీయ కక్షలతోటి ఏ వివోఏను తొలగిస్తే మాత్రం సహించే సమస్య లేదు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న పలువురు మాట్లాడుతూ, అక్రమ తొలగింపులు తక్షణం ఆపేయాలని, తమకు అందే జీతాలు నేరుగా తమ అకౌంట్లలోకే వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా సంఘం అధ్యక్షురాలు పరిశుద్ధమ్మ, ప్రధాన కార్యదర్శి పుణ్యలక్ష్మి, పెంట్యాల కల్పన, సిఐటియు నాయకులు జి శ్రీనివాసరావు మజుందారులు పాల్గొన్నారు. ఇప్పటి వరకు మాకు జీతం మధ్యం అనేది లేదు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత వివోఎస్కి 5,000 నుంచి 10,000 రూపాయలు ఇస్తానని చెప్పడం జరిగింది. కానీ మాకు ఆ 10,000 రూపాయలు ఇస్తానని ఆయన ఎప్పుడైతే చెప్పాడో, మాకు గ్రామాల్లో రాజకీయ ఒత్తిళ్లు ఎక్కువగా ఉన్నాయండి. దానికి అందరూ భయాందోళనతో ఉన్నారండి. మాకు జీతం అని అనగపోయినా మేము ఎప్పట్లా ఆయన చేసుకుంటూ పోయేవాళ్ళమే. కానీ ఇప్పుడు ఆ 10,000 వేతనం అని చెప్పని ఎప్పుడైతే అన్నాడో, అక్కడి నుంచి గ్రామాల్లో తొలగింపులు ఎక్కువైపోయినాయి, వేధింపులు ఎక్కువైపోయినాయి. మేము కేవలం ఈరోజు ధర్నాకు వచ్చాము అంటే ఉద్యోగ భద్రత కోసం వచ్చామండి. మేము ఈ రాజకీయం మీద ఎదురుగా అయితే మేము రాలేదండి, వ్యతిరేకం అయితే మేము రాలేదు. మా వివోఎస్ మొత్తము మాకు సపోర్ట్గా ఉండాలని చెప్పానని గవర్నమెంట్ కోరుకుంటూ మేము సన్మ చేసుకుంటున్నాం. తప్పితే ఎవరికి వ్యతిరేకంగా మేము చేయట్లేదు సార్. తమ న్యాయమైన డిమాండ్ల సాధనకు ప్రభుత్వానికి నివేదించాలని సంఘ ప్రతినిధులు జిల్లా కలెక్టర్ పోలా భాస్కర్ను కలిసి వినతి పత్రాన్ని అందజేశారు. మీ న్యాయమైన సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తామని తెలిపారు. అధికారులు బయటకు వచ్చి వివోఏలకు హామీలు ఇవ్వాలని డిమాండ్ పట్ల కలెక్టర్ ఒకంత అసహనం వ్యక్తం చేశారు. మీరు చెప్పాలనుకుంది చెప్పండి, అధికారులు బయటకు రావాలనే విధానం మంచిది కాదని తెలిపారు. అనంతరం కొంత సమయం ఆందోళన చేస్తున్న వెలుగు ఉద్యోగులు డిఆర్డీఏ పీడి బయటకు రావాలని నినాదాలు చేశారు. గ్రామ సంఘాల ఏకగ్రీవ తీర్మానం లేకుండా ఏ ఒక్క వివోఏలను తొలగించేది లేదని డిఆర్డీఏ పీడి నరసింహులు ఆందోళన చేస్తున్న వెలుగు వివోఏలకు తెలియజేశారు. వివోఏలను తొలగించడంలో ఎవరి ప్రమేయం ఉండదని,
వారి తొలగింపు పూర్తిగా పొదుపు సంఘాల చేతిలోనే ఉంటుందన్నారు. గతంలోనే క్షేత్రస్థాయిలోని ఉద్యోగులకు పొదుపు సంఘాల తీర్మానం లేకుండా ఎవరినీ తొలగించవద్దని ఆదేశాలు ఇచ్చామని, మరలా అందరికీ మరోమారు ఆదేశాలు జారీ చేస్తామన్నారు. వివోఏలు సంఘాల బలోపేతానికి కృషి చేయాలన్నారు. పీడీ ఇచ్చిన హామీతో వెలుగు వివోఏలు తమ ఆందోళనను విరమించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా రెండవ పట్టణ సిఐ రాజేష్ పటిష్టమైన బందోబస్తు నిర్వహించారు. జిల్లా కేంద్రంలో కూడా ప్రతి సోమవారం కూడా గ్రీవెన్స్ డేక్ చాలామంది మహిళలు కూడా గ్రూపుల మహిళలు కూడా వస్తున్నారు. అంటే గ్రూప్ లీడర్లు కానీ లేదంటే వివోఏ కానీ లేదంటే గ్రామ సంఘం అధ్యక్షురాలు కానీ మాకు తెలియకుండా మా సంతకాలు పెట్టి పోలీసులు చేసుకొని కొంతమంది ఏదైనా చేశారనే కంప్లైంట్స్ కూడా ఇక్కడ వస్తున్నాయి. అలాంటి ఇర్రెగ్యులారిటీస్ ఎవరైనా చేసింటే గతంలో కూడా వారి మీద గ్రామ సంఘం తీర్మానం చేసుకొని తొలగించడం జరిగింది. అది ఎప్పుడూ ఉంటుంది. అంతే తప్ప ఎలాంటి తప్పులు చేయకుండా సక్రమంగా ఉన్నటువంటి వాళ్ళని తీసేసే పద్ధతి ఏదైనా ఉందంటే పూర్తిగా గ్రామ సంఘం యొక్క ఆధ్వర్యంలోనే వారి యొక్క ఆమోదంతోనే జరగాలి. అంతే తప్ప వేరే విధంగా జరగదని ఈ విధంగా మీకు అందరికీ నేను తెలియజేస్తున్నాను. ఒంగోలు నగరపాలక సంస్థ కమిషనర్గా బాధ్యతలు స్వీకరించిన నిరంజన్ రెడ్డిని ఆయన ఛాంబర్లో వైసీపీ నాయకులు గొర్రెపాటి శ్రీనివాసరావు కలిసి అభినందించారు. ఆయనతో పాటు నగరంలోని శ్రీకాంత్ కేబుల్ మేనేజింగ్ డైరెక్టర్ నూతన కమిషనర్కు పుష్పగుచ్చాలు అందించి శుభాకాంక్షలు తెలిపారు. ఒంగోలు ఆర్టీసీ బస్టాండ్లో బస్సు కోసం వేచి ఉన్న యువతను వెంబడించి వేధించిన ఇద్దరు యువకులను పోలీసులు అరెస్టు చేశారు. ఇందుకు సంబంధించిన వివరాలను ఇన్ఛార్జి డీఎస్పీ బాలసుందర్రావు వెల్లడించారు. మండల కేంద్రమైన చీమకుర్తికి చెందిన ఓ యువతి గుంటూరు కాల్ సెంటర్లో పనిచేస్తూ ఈ నెల 5వ తేదీన అక్కడి నుండి చీమకుర్తికి బయలుదేరింది. అర్ధరాత్రి ఒంగోలులో బస్టాండ్లో బస్సు దిగింది. చీమకుర్తి బస్సు కోసం ఆమె వేచి ఉండగా ఒంగోలులో ఉంటున్న గుంటూరు జిల్లా దుర్గి మండలం అడిగుప్పలకు చెందిన కూరపాటి అజయ్ బాబు, లింగసముద్రం మండలం రాలపాడుకు చెందిన మద్దల రమేష్ ఆమెతో మాటలు కలిపారు. ఆ సమయంలో చీమకుర్తి వైపు వెళ్లే బస్సు రావడంతో ఎక్కించారు. అనంతరం వారిద్దరూ మోటార్ సైకిల్పై బస్సును వెంబడించారు. యువతి చీమకుర్తిలో దిగిన వెంటనే ఆమెను అడ్డగించి వేధించారు. మోటార్ సైకిల్ ఎక్కాలని బలవంతం చేశారు. ఈ సమయంలో ఆమె పట్ల అసభ్యంగా ప్రవర్తించారు. దీంతో భయపడిన యువతి అదే సమయంలో ఒంగోలు వైపు వస్తున్న ఆటో ఎక్కి వారి బారి నుండి బయటపడింది. ఒంగోలు చేరుకొని వన్ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు నిందితులు అజయ్ బాబు, రమేష్లను నగరంలోని హర్షిణి కళాశాల సమీపంలో అరెస్టు చేశారు. విలేకరుల సమావేశంలో వన్ టౌన్ సీఐ భీమానాయక్, ఎస్ఐ రాంబాబు, ఏఎస్ఐ లక్ష్మీరాజ్యం పాల్గొన్నారు. 8వ తారీఖు నైటు ఆర్టీసీ బస్టాండ్లో ఒక సీమకుర్తి చెందినటువంటి ఒక అమ్మాయి అక్కడ గుంటూరులో పనిచేస్తూ కాల్ సెంటర్లో పనిచేస్తూ చీమకుర్తి వాళ్ళ ఊరు వెళ్ళటానికి బస్టాండ్కి వస్తుంది. రాత్రి సుమారు 12 గంటల సమయంలో ఆమె అక్కతే ఉంటుంది. అక్కడ ఆ ప్లాట్ఫామ్ నెంబర్ 1 దగ్గర కూర్చొని ఉంటుంది. ఆమె సెల్కి ఛార్జింగ్ అయిపోతే వాళ్ళ డాడీ వాళ్ళకి ఫోన్ చేస్తూ సెల్ ఛార్జింగ్ అయిపోతే సెల్ ఛార్జింగ్ పెట్టుకుంటూ ఉంటుంది. ఆ సమయంలో ఒంటరిగా చూసి ఇద్దరు కుర్రోళ్ళు ఆమెని టీచ్ చేశారు. అక్కడ అది గమనించి ఆమె అక్కడి నుంచి లేచి ఓపీలో ఉన్నటువంటి కానిస్టేబుల్ సహాయంతో ఆమె కనిగిరి బస్సు ఎక్కేసి సీమకుర్తి వెళ్తుంది. ఈలోపు ఈ కానిస్టేబుల్ గమనించినటువంటి ఈ ఇద్దరు కుర్రోళ్ళు వాళ్ళ దగ్గర ఉన్న మోటార్ సైకిల్తో ఫాలో అయిపోయి ఆ బస్సుతో పాటు ఫాలో అయ్యి చీమకుర్తికి వెళ్తారు. చీమకుర్తికి వెళ్ళిన తర్వాత ఆ అమ్మాయి రాత్రి సుమారు 2 గంటలు అవుతుంది. ఆ సమయంలో
ఆ అమ్మాయి బస్సు దిగుతుంది. బస్సు దిగిన తర్వాత అక్కడ చివరి ఉండరు కాబట్టి నైటు వీళ్ళు బస్సులు ఫాలో అయిన వాళ్ళు కూడా ఈ అమ్మాయిని వెంబడిస్తారు. వెంబడించి వాళ్ళతో రావాల్సిందిగా బలవంతం చేస్తారు. వాళ్ళు కిడ్నాప్ చేయడానికి ప్రయత్నం చేశారు. దాని మీద అదే సమయంలో చిమ్కుత్తు వైపు నుంచి ఒక ఆటో వస్తుంది. ఆ ఆటోలో ఎక్కేసి ఆ అమ్మాయి ఆటో డ్రైవర్కి జరిగిన విషయం చెప్పి ఒంగోలుకి పోనీయమని చెప్పడం వల్ల వాళ్ళు ఒంగోలుకి తీసుకుని వచ్చారు. ఒంగోలుకి తీసుకొచ్చిన సమయంలో కూడా వాళ్ళు ఆ ఆటోను వెంబడించడం చేయడం జరిగింది. ఇక్కడ మన ఫ్లైఓవర్ బ్రిడ్జ్ దగ్గరికి వచ్చే సమయానికి మన పోలీసు వాళ్ళు చూసి వాళ్ళు పక్కకి వెళ్ళిపోవటం జరిగింది. తర్వాత ఆ అమ్మాయి బస్టాండ్కి రావటం, బస్టాండ్లో ఉన్నటువంటి అక్కడ వాళ్ళు ఫాదర్కి వాళ్ళు ఫోన్ చేసుకోవటం, వాళ్ళ ఫాదర్ వాళ్ళు రావటం, తర్వాత మన వంటోన్ పోలీస్ స్టేషన్ రావటం, కేసు ఇవ్వటం 9వ తారీఖున మధ్యాహ్నానికి, ఇవన్నీ జరిగిపోయాయి. దీని మీద దర్యాప్తు చేయడం జరిగింది. దర్యాప్తు చేయడంలో ఫస్ట్ ఎస్ఐ గారు రాంబాబు గారు ఈ కేసు రిజిస్టర్ చేసి దాని మీద దర్యాప్తు చేయడం జరిగింది. ఆయన దర్యాప్తులో తెలియని విషయాలు ఏమిటంటే ఈ అమ్మాయి ఒక ఎస్టీ కులానికి చెందినటువంటి అమ్మాయి. గతంలో కూడా ఒకరికి ఇళ్ళ ఉన్న వాళ్ళకి కొద్దిగా ముఖ పరిచయాలు కూడా ఉన్నాయి. ఆమె అడ్రస్లు అయినా తెలుసు. దాని మీద ఒక సెక్షన్ ఆల్టర్ చేసి ఎస్సీ ఎస్టీ కేసు కిందగా అది నమోదు చేయడం జరిగింది. అది నాకు దర్యాప్తు చేయడం జరిగింది. నేను దర్యాప్తు చేశాను. ఈ దర్యాప్తుల విషయంలో ఈ విషయాలన్నీ వెలుగులోకి వచ్చాయి. దాని మీద రాంబాబు ఎస్ఐ గారితో, తర్వాత మన ఉమెన్ కాంపోనెంట్ ఏఎస్ఐ రాజలక్ష్మి వాళ్ళతోటి ఒక టీమ్గా ఏర్పాటు చేసి వాళ్ళు పట్టుకోవడానికి ఒక టీమ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు వాళ్ళని కాపు కాసి మనం పాత ఎస్ఎస్ఎన్ డిగ్రీ కాలేజ్, ప్రస్తుతం హర్షిణి కాలేజీ లాగా ఉన్నది, మంగమూరు రోడ్డు, ఆ రోడ్లో ఉంటే వీళ్ళు మోటార్ సైకిల్ మీద వెళ్తూ ఉంటే పట్టుకోవడం జరిగింది. వాళ్ళని ఈరోజు 11 గంటలకి అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళ దగ్గర మోటార్ సైకిల్ కూడా, ఈ నేరానికి ఉపయోగించిన మోటార్ సైకిల్ని కూడా సీజ్ చేయడం జరిగింది. వాళ్ళ పేర్లు కూరపాటి జయబాబు. ఇతను వైఫై టెక్నికల్ మ్యాన్గా పనిచేస్తున్నాడు. వీళ్ళ నేటివ్ వచ్చేసి అడిగొప్పల దుర్గి మండలం. అదేవిధంగా మధ్యలో రమేష్ అని ఒక అతను, ఇతంది రాలపాడు గ్రామం లింగ సముద్రం మండలం. వీళ్ళు ఫ్రెండ్స్, రాత్రుల పూట తాగి తిరుగుతూ ఈ విధంగా ఒంటరిగా కనపడటువంటి అమ్మాయిల్ని టీచ్ చేసిన చరిత్ర ఉంది ఒకటికైతే. ఈరోజు వాళ్ళు ఆ అమ్మాయిని ఎలానే సరే పట్టుకొని కిడ్నాప్ చేసి వేరే విధంగా చేయాలన్న ప్లాన్లో వాళ్ళు ఉన్నారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయంలో పదోన్నతుల కోసం లంచాలు తీసుకొని పదోన్నతులు ఇవ్వకుండా ఇబ్బందులు పెడుతున్నారని వచ్చిన ఆరోపణలు అవాస్తవమని జిల్లా వైద్యాధికారిని డాక్టర్ ఎస్ రాజ్యలక్ష్మి అన్నారు. ఒంగోలు డిమాండ్ హెచ్ఓ కార్యాలయంలో డాక్టర్ రాజ్యలక్ష్మితో అవినీతి ఆరోపణలపై వీన్యూస్ వివరణ కోరింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, గత 24 సంవత్సరాలుగా డ్రైవర్గా విధులు నిర్వహిస్తూ రవిరామకృష్ణ అనే వ్యక్తి దరఖాస్తు చేసుకున్నాడని తెలిపారు. రవిరామకృష్ణపై 6 నెలల్లో ఫిర్యాదు రావడం జరిగిందని, ఫిర్యాదు విచారించిన అనంతరం జిల్లా ఎస్పీని విచారణ కోరామని, అయితే కావాలని తమ సిబ్బందిపై నిందారోపణలు చేస్తున్నాడని తెలిపారు. గతంలో తనకు పదోన్నతి కల్పించకపోతే ఇబ్బందులకు గురిచేస్తానని హెచ్చరించాడని తెలిపారు. అతను చేసిన ఆరోపణలు వాస్తవాలు కావని జిల్లా ప్రజలు గ్రహించాలని రాజ్యలక్ష్మి కోరారు. నేను వచ్చినప్పటి నుంచి కూడా నేను ఎవరికి డెప్యుటేషన్స్ అనే మాట ఇవ్వలేదు. వర్క్ అడ్జస్ట్మెంట్ ముఖ్యంగా మీ అందరికీ తెలియజేయాల్సింది. ఎందుకు అంటే మీకు ఈ యొక్క వైద్య ఆరోగ్య శాఖ మీద ఉన్నటువంటి నమ్మకాన్ని పోగొట్టడానికి గాను కొంతమంది కుట్రదారులు చేసినటువంటి ఆరోపణలని ప్రజలు నమ్మాల్సిన అవసరం లేదు అని తెలియజేయటానికి గాను నేను ఈ మీడియా ద్వారా మీ అందరికీ కొన్ని వివరాలని తెలియజేస్తాను. ఇక్కడ మనకి క్లాస్ 4 అటెండర్సు, డ్రైవర్సు అనే వాళ్ళకి పదోన్నతి అనేది ఇవ్వటం జరుగుతుంది. కానీ ప్రతి పదోన్నతికి కూడా కొన్ని రూల్సు, రెగ్యులేషన్సు, మినిస్టీరియల్ సర్వీస్ అనే దాని ప్రకారంగా కొన్ని రోస్టర్ పాయింట్స్ కానివ్వండి, కొన్ని పద్ధతులు అనేవి గవర్నమెంట్ ద్వారా మనకి కల్పించబడి ఉన్నాయి. ఈ పద్ధతులకి లోబడే మేము ప్రమోషన్లు అనేవి ఇవ్వాలి. అవి కూడా మేము కలెక్టర్ గారికి ఫైల్ రన్ చేసే ఇస్తాము. అంతేగాని మా అంతట మేముగా ఎవరికి కూడా ప్రమోషన్స్ అనేవి ఇచ్చే అధికారంగా లేదు. ఫస్ట్ పాయింట్. ఇక్కడ ప్రీవియస్గా ఇచ్చినటువంటి ఫైల్స్ కానీ అవి నేను అడిగినటువంటి పాయింట్లు కొన్ని ఉన్నాయి. మేము
ఈ వీళ్ళు నేను వచ్చిన వెంటనే ఈ డ్రైవర్లు కాదు కదా, ఏవైతే లాస్ట్ మైల్ ఫంక్షనరీస్ ఉన్నారో వాళ్ళందరూ నన్ను కలిసి మాకు చాలా అన్యాయం జరిగిపోయింది, ప్రీవియస్గా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా మాకు ప్రమోషన్స్ ఇవ్వలేదు, మీరు మాకు ఇవ్వండి అని విన్నవించుకోవటం జరిగింది 18 తర్వాత మధ్యలో సంవత్సరం మధ్యలో. అప్పుడు దానికి పద్ధతి ప్రకారంగా మేము సీనియారిటీ లిస్ట్ అనే దాన్ని తెప్పించుకున్నాం. ప్రతి పిహెచ్సి నుంచి సీనియారిటీ లిస్టుని తెప్పించుకోవటం, అందులో ఉన్నటువంటి అబ్జెక్షన్స్కి కాల్ఫర్ చేయటం, ఈ రకంగా ప్రిపరేషన్ చేసిన తర్వాత ఈ ఫిబ్రవరి నెలలోనే కొన్ని వీళ్ళ మీద అలిగేషన్స్ కూడా వచ్చాయి. దొనకొండ డ్రైవర్ గారి కాడి నుంచి ఆయనకి సర్టిఫికేట్స్, ఫేక్ సర్టిఫికేట్స్ ప్రొడ్యూస్ చేశారని ఆయన మీద కేసులు ఉన్నాయని ఈ రకమైన అలిగేషన్స్ వస్తే వాటి మీద కూడా మేము ఎంక్వైరీకి ఇవన్నీ ప్రాసెస్ తీసుకోవటం జరుగుతుంది. కాబట్టి అలాగే మనకి ఫిబ్రవరిలో ఈ ఫిర్యాదిదారుడు ఎవరైతే ఉన్నారో అతని మీద కూడా మాకు 21/6 నేను ఒక కంప్లైంట్ని రిసీవ్ చేసుకోవటం జరిగింది. ఆ కంప్లైంట్లో ఇతనికి క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉంది, ఇతని మీద ఆల్రెడీ కేసెస్ నమోదయ్యున్నాయి, చీటింగ్ కేసులు ఉన్నాయి, అతను మీద పోలీస్ కేసులు కూడా నమోదయ్యున్నాయి, కోర్టు కేసులు ఉన్నాయి, అతన్ని ఎందుకు సస్పెండ్ చేయరు డిఎంహెచ్ఓ అని ఒక ఫిర్యాదును అందుకోవటం కూడా జరిగింది. దానికి గాను నేను లెటర్ రాయటం కూడా జరిగింది ఎస్పీ గారి నుంచి వివరణ కోరుతూ. అలాగే ఈ సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ కోసంగా అతను ప్రొడ్యూస్ చేసినటువంటి ఇంటర్మీడియట్ కానివ్వండి, పీజీ డిసిఎస్ సర్టిఫికేట్స్ అవి ఒరిజినలా కాదా అని కూడా వివరణ అడగటం కూడా జరిగింది. వాటిలన్నిటికీ కూడా మన దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి. ఇవి ఇట్లనే ఇది తెలుసుకొని అతను వేరే రకంగా కూడా ఏవో మీద దాడి చేశాడు వేరే రకంగా, అలాగే అన్పార్లమెంటరీ ఫిల్తీ లాంగ్వేజ్తో మమ్మల్ని అందరినీ కూడా అసభ్యంగా తిట్టడం ఆఫీస్ స్టాఫ్ని అందరినీ. అతనికి అవుట్ ఆఫ్ వే పోయి నాకు 24 సంవత్సరాలు అయింది కనుక నాకు ఖచ్చితంగా ఇవ్వాల్సిందే అని బెదిరించడం కూడా జరిగింది. అతని బెదిరింపులకు లోబడి రూల్స్కి వ్యతిరేకంగా ఇచ్చేందుకు కుదరదు కనుక అతని ఇంకా మార్గం లేక చిట్ట చివరిగా ఈ రకంగా మీడియాని పెడ ద్వారా పట్టిస్తూ అబద్ధాలన్నింటినీ ప్రచారం చేస్తూ ఆ రకంగా కూడా ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నం చేశాడు. ఇది ప్రజలందరూ గమనించాల్సిందిగా కోరుతున్నాను. పాదయాత్రలో రజకులకు ఇచ్చిన హామీలను అధికారంలోకి వచ్చిన వెంటనే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అమలు చేయడం జరిగిందని ప్రకాశం జిల్లా రజక వృత్తిదారుల సంఘం అధ్యక్షుడు గుర్రం సుబ్బన్న తెలిపారు. ఒంగోలులోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రజకుల అభ్యున్నతి కోసం సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి సంఘ నాయకులు కృతజ్ఞతలు తెలిపారు. రజకులను ఎస్సీ జాబితాలో చేర్చుతూ కేంద్రానికి ప్రతిపాదనలు పంపడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఒంగోలులోని రజకుల కుంటను రజకులకే ఇచ్చేలా అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో మారెల శ్రీనివాసరావు, పాదత్తి వెంకటేశ్వర్లు, మార్టూరు వెంకటేశ్వర్లు, సింగయ్య, ఆంజనేయులు, శివయ్య, భక్తుల ప్రమీలతో పాటు రజక సంఘ నాయకులు పాల్గొన్నారు. మా రజకులు 15 మంది జగన్మోహన్ రెడ్డి గారిని కలిసినందువల్ల అక్కడ స్పష్టమైన ఆమె రజకులకు ఇచ్చారు. బీసీ ఫెడరేషన్ బదులు కార్పొరేషన్ ఏర్పాటు చేస్తానని, కార్పొరేషన్ తగిన నిధులు ఏర్పాటు చేస్తానని ఆమె ఇచ్చారు. అలాగే 45 సంవత్సరాల వరకు పెన్షన్ ఇస్తానని ఆమె ఇచ్చి ఉన్నాడు. అలాగే మహిళలకి, రజక మహిళలకు కూడా 75,000 లోనుగా చిన్న చిన్న వ్యాపారం పెట్టుకున్న వాళ్ళకి ఇస్తా అని చెప్పి ఆమె ఇచ్చి ఉన్నారు. కాబట్టి వీటన్నిటిని కూడా పరిష్కారం చేయవలసిందిగా, అలాగే రజకులకు సంబంధించిన కుంటలు, చెరువులు, వీటి మీద మాన్యాల మీద స్పష్టమైన హక్కు మీకు కల్పిస్తాను, వాటి మీద మీరు చేపలు పట్టుకోవడం కానీ వృత్తి చేసుకోవడం కానీ ఆ రోజు పాదయాత్రలో మాకు హామీ ఇచ్చున్నాడు. కాబట్టి ఈ సంవత్సరంలో త్వరగా వాటి మీద మాకు భూమి ఎక్కువ కల్పించి ఏవైతే మాకు చెరువులు కుంటలు ఉన్నాయో వాటిని మాకు స్వాధీనం చేయవలసిందిగా రజక సంఘం ఒంగోలు తరపున మేము స్థానిక మినిస్టర్ గారికి అలాగే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి గారికి కూడా విన్నపం చేయిస్తున్నాము. ఇలాగే ఇచ్చిన హామీల మొత్తం కూడా ఏవైతే పాదయాత్రలు ఇచ్చాడో వాటన్నీ అమలు చేసినందుకు రజకులు 13 జిల్లా స్టేట్ మొత్తం ఆంధ్రప్రదేశ్ రజకుల మొత్తం కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మా రజక సంఘం తరపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. జగన్మోహన్ రెడ్డి గారికి బీసీల తరఫున నేనంతా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాము. ఇంకొకటి ఆయన చేసింది, ఈ బీసీల వల్ల ఆయనకు వచ్చిన ఏంటంటే చాలా ఇబ్బందుల్లో ఉన్నారు పాదయాత్రల్లో. ఆయన ఈ కాలువలు కూడా, డ్యాములు కూడా తొందరగా తయారు చేస్తే 1 ఎకరం 2 ఎకరాలు ఉండేవాళ్ళకి మంచి అవకాశం వచ్చి అందరూ కూడా దాని వాళ్ళ అందరూ కూడా దాని మీద వాళ్ళు సేవ్ చేసుకొని బతుకుతారని కూడా ఆయన ఒక ఆలోచన వచ్చి పోలవరం ప్రాజెక్టు, దొనకొండ, ఎలుగొండ ఇవన్నీ కూడా తొందరగా చేయాలని కూడా అప్పుడు ఆ వాగ్దానం చేశాడు. అది కూడా నేను బడ్జెట్లో కూడా దాన్ని నేను తొందరగా చేస్తానని కూడా చెప్పిన వల్ల మా బీసీలు అందరూ కూడా ఆయనకి ధన్యవాదాలు చెప్పుకుంటా ఈ కార్యక్రమానికి నేను ముగించుకుంటున్నాను. మేము చేతి వృత్తులతో బతికేవాళ్ళమండి. లోన్లు, ఇస్త్రిపెట్టులు, సాకలకుంట వాసన్నకు తెలియజేసుకుంటున్నాము. సాకలకుంటగా మాకు మాత్రం తప్పనిసరిగా ఇవ్వాలని కోరుకుంటున్నాము.
సుబ్బన్న గారు ఎంతో సేవ చేశారు. 25 ఏళ్ళ నుంచి మమ్మల్ని అందరినీ వెంటబెట్టుకొని తిరిగారు. మమ్మల్ని గుర్తించి మాకు సాగలుకుంటే ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నాం. వాసన్నకు ఇన్నపం ఇది. జగనన్న పాదయాత్రలో బీసీలకి పెద్దపీట వేస్తాను అక్క చెల్లెళ్ళకి అని చెప్పారు. ఈరోజు మేము అదే రాజన్న రాజ్యం రావాలని జగనన్నని గెలిపించుకున్నాము, ముఖ్యమంత్రిని చేసుకున్నాము. మాకు బీసీ అక్క చెల్లెళ్ళందరికీ న్యాయం చేయాలని కోరుకుంటున్నాము. మీరు డైరెక్ట్గా అసెంబ్లీలోకి అడుగు పెట్టాలంటే మీకు శక్తి లేదు కాబట్టి నామినేటెడ్ పోస్టులో ఎమ్మెల్సీలు కానీ లేకపోతే ఏదన్నా మన కార్పొరేషన్ పదవులు కానీ మీకు నామినేట్ చేస్తామని హామీ ఇచ్చారు. ఆ హామీ ప్రకారం మా రజువులకే ఇవ్వాలని, రేపు బడ్జెట్ కేటాయింపులో కూడా జనాభా నిష్పత్తి ప్రకారం బడ్జెట్ కూడా కేటాయింపు చేయాలని కోరుకుంటూ, బీసీలకు 60% బీటీ రిజర్వేషన్ కల్పించినందుకు వారికి మరీ మరీ కృతజ్ఞత తెలియజేసుకుంటూ ఉన్నాం. చీమకుర్తి నగర పంచాయతీ కమిషనర్గా రవికుమార్ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా చీమకుర్తి పట్టణవాసులు ఎదుర్కొంటున్న తాగునీటి సమస్యను అతి త్వరలో పరిష్కరిస్తానని తెలియజేశారు. అలాగే పట్టణంలో అపరిష్కృతంగా ఉన్న సమస్యలను కూడా ఒక కొలిక్కి తీసుకువస్తానని హామీ ఇచ్చారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. గురు పౌర్ణమి పర్వదిన సందర్భంగా సాయినాథుని సేవకు తరలివచ్చిన భక్త జన సందోహం. లాయర్పేట, సంతపేట, షిరిడీ సాయిబాబా మందిరాల్లో బాబాకు ప్రత్యేక పూజలు, హారతులు. కలెక్టరేట్ వద్ద వివోఏల భారీ ధర్నా. విధుల నుండి అక్రమ తొలగింపు, వేధింపులకు నిరసనగా సిఐటియు ఆధ్వర్యంలో ధర్నా. యువతని వేధిస్తున్న 2 ఆకతాయిలు అరెస్ట్. వివరాలు వెల్లడించిన ఇన్ఛార్జి డీఎస్పీ బాలసుందరరావు. ఇవి బులెటిన్ల విశేషాలు. మరిన్ని విశేషాలతో మరో బులెటిన్లో తిరిగి కలుసుకుందాం. అప్పటివరకు కీప్ వాచింగ్ శ్రీకాంత్ కేబుల్ వీ ఛానల్.